ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేదానికంటే ముందు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నానే కానీ మాట్లాడలేకపోతున్నాను. లైవ్ అయినా చేద్దామా అనుకుంటాను, లేదంటే వీడియో అయినా చేద్దామా అనుకుంటాను, బట్ మాట్లాడలేకపోతున్నాను అన్నమాట. ఫైనల్గా ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, నా కిచెన్ ఛానల్ హ్యాక్ అయ్యింది, అలాగే మళ్ళీ వచ్చింది. సో ఈ ఛానల్ నేమ్ చేంజ్ చేసిన వెంటనే ఆ ఛానల్ వచ్చిందన్నమాట. సో చాలామంది ఏమంటున్నారంటే, మీకు ఈ ఛానల్ నేమ్ చేంజ్ చేశాకే మీకు అదృష్టం వచ్చింది అమూల్య, సో ఈ ఛానల్ నేమ్ మళ్ళీ చేంజ్ చేయకండి. సో దీంట్లో బ్లాగ్స్ పెట్టండి, దాంట్లో వచ్చేసి కిచెన్ రెసిపీస్ పెట్టండి. మాకు మీ కిచెన్ రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ చేసి దాంట్లో పెట్టండి కిచెన్లో. దీంట్లో ఏమో బ్లాగ్స్ షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. హరి కూడా అదే అన్నారు. అంటే రెండిట్లో బ్లాగ్స్ అంటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది, సో చూడరు, అందులోనూ కన్ఫ్యూజ్ ఎక్కువైపోతారన్నమాట. ఇది ఏ ఛానల్లో వచ్చిందా, ఆ ఛానల్లో వచ్చిందా, ఈ ఛానల్లో వచ్చిందా అని చెప్పి మనకు ఎవరికైనా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఎవరికైనా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఒక క్లారిటీ ఇచ్చి నా వర్క్ నేను రొటీన్గా స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. అందుకే మీకు ఈ అప్డేట్ ఇస్తున్నాను. సో ఏంటంటే, అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో ఓన్లీ కిచెన్ రెసిపీస్ వస్తాయి, బోల్డ్ అండ్ వెరైటీస్ వస్తాయి. అవి కూడా ఏంటంటే లెంతీ వీడియోస్ కాకుండా చాలా సింపుల్గా రెసిపీ అయిపోయేటట్టు నేను షేర్ చేస్తాను. అలాగే ఈ అమూల్య హరి తెలుగు బ్లాగ్స్లో వచ్చేసి కంప్లీట్ బ్లాగ్స్ ఉంటాయి, రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి. అలాగే ఇందులో స్టిచ్చింగ్ ఉంటుంది, అలాగే ఫ్యాషన్కి సంబంధించినవి ఉంటాయి, అలాగే బ్యూటీ టిప్స్ కానీ, లేకపోతే శారీస్ హాల్స్ కానీ, అన్నీ అండి అన్ని రకాల వీడియోస్ అన్నీ కూడాను ఈ ఛానల్లో ఉంటాయి. సో డెఫినెట్గా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. రెండు ఛానల్స్లో వీడియోస్ వచ్చేసి మీకు రెగ్యులర్గా ఉంటాయి. సో టైమింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు. సో 8:30కి బ్లాగ్ పెట్టాలనా, లేకపోతే రెసిపీ పెట్టాలనా, లేకపోతే ఈ ఛానల్లో బ్లాగ్ అనేది ఎప్పుడు పెట్టాలి అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో మీరు నాకు ఒక మంచి టైం సజెస్ట్ చేయండి, ఏ టైంకి బ్లాగ్ చూడాలనుకుంటున్నారని, లేదంటే ఏ టైంకి రెసిపీ చూడాలనుకుంటున్నారని చెప్పేసి. నేను ఇది మీకు కమ్యూనిటీలో అడిగేదాన్ని, బట్ కమ్యూనిటీ ఏమైందంటే ఏమో అన్నీ నాకే జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో మొన్న వైరస్ గురించి ఒక పోస్ట్ ఒకటి పెట్టాను, దానివల్ల ఏంటంటే కమ్యూనిటీ డిజేబుల్ అయిపోయింది. సో ఎవ్వరికి కనిపించదు, నేను ఏదన్నా పోస్ట్ పెట్టడానికి కూడా రావట్లేదన్నమాట. సో దాని గురించి కంప్లైంట్ రేజ్ చేశాము, బట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఎవరు వర్క్ చేయట్లేదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాము అని చెప్పి అన్నారు. యూట్యూబ్ టీమ్తో అప్రోచ్ అయ్యామన్నమాట. సో ఏంటో చూడండి, నిజంగా టైం అస్సలు బాగోలేదు, అన్నీ నాకే జరుగుతున్నాయి ఇలాగా. ఇప్పుడు ఈ 2020 అయిపోతుందబ్బా అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా దరిద్రమైన ఇయర్ ఇది. నిజంగా అసలు చెప్పాలంటే చాలా చండాలమైన దరిద్రమైన ఇయర్ అనుకుంటా బహుశా ఈ 2020. అన్నీ అందుకే ఇలా జరుగుతున్నాయి. కొంచెం యూట్యూబర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, పోస్ట్ లైవ్ ఇట్లాంటివి వైరస్ గురించి కమ్యూనిటీలో పోస్ట్ చేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే కమ్యూనిటీ అనేది డిజేబుల్ అయిపోతుంది, అలాగే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ ఇష్యూస్ కానీ ఉంటాయంట. సో అట్లాంటి పోస్ట్లు ఏవి పెట్టకండి. సో ప్రతి యూట్యూబర్ కూడా అలర్ట్ అవ్వండి. ఓకే, సో నేను చెప్తే చాలామంది డెఫినెట్గా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో అందుకే నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను కమ్యూనిటీ డిజేబుల్ అయిపోయింది ఒకసారికి ఏం అర్థం కాలేదన్నమాట. అందులోనూ అది హ్యాక్ అయిన ఛానల్ కాబట్టి ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. సో వెంటనే టీమ్కి అప్రోచ్ అయ్యాము, అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇదన్నమాట. సో అట్లాంటి పోస్ట్లు ఏమన్నా పోస్ట్ చేయకండి అంట, పోస్ట్ చేయకూడదు అని అన్నారు. కాపీరైట్ స్ట్రైక్ ఏం రాలేదు కానీ డిజేబుల్ అయిందన్నమాట కమ్యూనిటీ ట్యాబ్ అనేది. సో అందరు యూట్యూబర్స్ కూడా నేను ఇది షేర్ చేయాలనుకున్నాను. సో డెఫినెట్గా మీరందరూ కూడా మీరు ఆ వైరస్ గురించి ఏ పోస్టులు పెట్టకండి, ఓకేనా? మీ ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఇష్యూస్ ఉంటాయంట, కాపీరైట్ ఇష్యూస్, అలాగే కమ్యూనిటీ కూడా డిజేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే అట్లాంటి పోస్ట్లు ఏం చేయడానికి లేదు, నార్మల్ పోస్ట్ చేయడానికి కూడా లేకుండా పోయింది కమ్యూనిటీ. సో అందుకే ఈ ఛానల్లో కూడా కమ్యూనిటీలో ఏం పోస్ట్ పెట్టలేదు. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏ టైంకి బ్లాగ్ పెట్టమంటారు, ఏ టైంకి కిచెన్ రెసిపీ పెట్టమంటారు నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అందరు సేఫ్గా ఇంట్లోనే స్టే చేయండి, ఇంకొద్ది రోజులే కదా. సో ఇన్ని రోజులు ఓపికగా మనం ఇంట్లో స్టే చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ఇంకొద్ది రోజులు కూడా ఇంట్లో హ్యాపీగా స్పెండ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా. అలాగే హైజీన్గా ఉండండి, సో సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి, ఓకేనా? సో బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నాకు మధు మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు పెట్టిన శారీ, ఇప్పుడు కట్టుకున్నాను నేను. దీని బ్లౌజ్ నేను డిజైన్ చేసుకున్నాను, అంటే నేనే స్టిచ్ చేసి నేనే డిజైన్ చేశాను. సో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఒకసారి అయితే శారీ చూసేయండి.
సూపర్ కాంబినేషన్ కదా, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇలా ఇలా డిజైన్ చేసుకున్నాను శారీ, చాలా సింపుల్ గా బాగుంది కదా శారీ. బాగుందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మధు. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ శారీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇన్నాళ్ళు పట్టింది కట్టుకోవడానికి. సో లెగ్ పెయిన్ వల్ల నేను బ్లౌజ్ సేమ్ స్టిచ్ చేసుకోలేదు, అందుకే చాలా లేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ. ఫైనల్గా బాగుంది కదా శారీ, చాలా చాలా బ్యూటిఫుల్ శారీ, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మరొకసారి. సో ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? ఎలా ఉంది శారీ అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? దీని మీదకి ఒక మంచి జ్యువెలరీ పెట్టుకున్నాను రెడ్ కలర్ది. సో ఇది ఎవరి దగ్గర తీసుకున్నానో గుర్తులేదు నాకు, ఏదో వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను. ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, పదండి. సో నేనైతే ఈరోజు సొరకాయ పాలు కర్రీ చేస్తున్నాను. సో ఒక్కటే కర్రీ కదా, సో అందుకోసం అని చెప్పి, అంటే ఒకే సొరకాయ అన్నమాట, కొంచెం పాలేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసాను, అలాగే పోపు దినుసులు. మా అమ్మాయి ఏమో సొరకాయ పచ్చిమిరపకాయ కూర వండుతారు, అది లాస్ట్ టైం చేశారన్నమాట, అందుకే ఈసారి నేను చేస్తాను అని చెప్పి చేస్తున్నాను. సో బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేస్తున్నాను. మా అమ్మకి ఎంత ఓపిక చూడండి, ఎంత సన్నగా కట్ చేశారో, చాపర్తో కట్ చేయంటే కూడా లేదని చెప్పేసి పీల్ తీసి ఇలా చక్కగా కూర్చొని కట్ చేసి ఇచ్చింది. తర్వాత పసుపు వేశాను, కొంతసేపు మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేశాను. సో ఒక టమాటా, టమాటా వేసుకోకపోయినా కూడా కూర చాలా బాగుంటుంది, కానీ వేశాను ఒక టమాటా చిన్న చిన్నగా కట్ చేసి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తే ఏంటంటే సొరకాయ తొందరగా మగ్గిపోతుంది, అందుకోసం అని చెప్పి సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసేయాలన్నమాట. ఇది మూత పెట్టేసిన తర్వాత బాగా మగ్గిపోయింది, ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం కారం వేస్తున్నాను, అంతే అండి. మనం పచ్చికారం వేసాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోవాలన్నమాట ఎండుకారం అనేది. తర్వాత వచ్చేసి పాలు యాడ్ చేసేస్తున్నాను మితంగా. సో పాలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చిక్కగా వస్తే కర్రీ సూపర్ ఉంటుంది మనకు, అంటే లూజ్ లూజ్గా ఉంటే అంత బాగోదు అన్నమాట, అంటే గ్రేవీ కొంచెం ముద్దుగా ఉంటే బాగుంటుంది. ఇక్కడేమో వడియాలు ఎంపేస్తున్నాను, అయిపో వచ్చేసాయి, ఇంకా ఈ వడియాలు పెట్టేసేయాలన్నమాట. ఈ సమ్మర్లో డెఫినెట్గా చూపిస్తాను. మొన్న లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నాం కానీ మా అమ్మ వద్దు అంటున్నారు, 15 తర్వాత చెయ్యి అంటున్నారన్నమాట. సో కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. తర్వాత మా అమ్మ మా లవలికి జడవేసి పువ్వు కోసి పెడుతుందన్నమాట, చూడండి ఆకులు కూడా కోసి ఏదో ఫ్లవర్ వాజ్లో పెట్టినట్టు పెడుతుంది. లవలి ఏమో షూట్ చేసుకొని ఇవ్వట్లేదు. లవలికి మా అమ్మ మంచిగా వేసేస్తుందన్నమాట జడలు, చక్కగా రెండు జడలు అవన్నీ కూడా. తర్వాత వచ్చేసి లవలి చేసిన క్రియేటివిటీ చూపిస్తారండి. ఇలా చేసింది, ఎక్కడో ఛానల్లో చూసిందంట, చిన్నపిల్లల ఛానల్ దాంట్లో చూసి చేసింది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకా అందరు బోర్ కొట్టేస్తుంది, తినడానికి ఏమన్నా చెయ్యి అంటే స్నాక్స్ చేస్తున్నాను. అవి కూడా ఏంటంటే మురుకులు కాలుస్తున్నాను అన్నమాట. ఈ పిండి వచ్చేసి అమ్మ ఆడించుకొని వచ్చారు. 4 గ్లాస్ రైస్కి 1 కప్పు నిండా మినపప్పు బాగా కడిగి ఆరబెట్టి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో వచ్చేసి వాము అలాగే కారం తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం డాల్డా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసి ఈ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇదే వేస్తే చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయన్నమాట, టేస్టీగా. అందుకే కొంచెం వేస్తున్నాను ఎండాకాలం కాబట్టి. ముందు ఇలాగ పిండిలో కలిపేసుకొని చక్కగా, తర్వాత వచ్చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకున్నారనుకోండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట, చాలా రోజులు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి వేసేస్తున్నాను. పెద్దగా వేసా అనుకుంటున్నారు కదా, సో లక్కీకి లవ్లీకి ఇలాగ పెద్ద మురుకు వేయడం అంటే, అంటే తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే వాళ్ళిద్దరి కోసం ఫస్ట్ నేను ఎప్పుడు చేసిన పెద్ద మురుకు ఒకటి వేసేసి చెరొక్కటి వేసిస్తాను లక్కీకి ఒకటి లవ్లీకి ఒకటి. వాళ్ళ ఆనందం కోసమే కదండి మనం ఏం చేసినా, అందుకని వాళ్ళకి ప్లేట్ నిండా వేసుకొని తింటే ఇష్టం అన్నమాట. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాను, అందుకే ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటారు. అందుకే ఎప్పుడు చేసినా వాళ్ళిద్దరికి పెద్ద మురుకు ఒకటి వేసేసి తర్వాత ఇంక చిన్న చిన్నవన్నీ చేసేసుకుంటాను అంతే. సో వచ్చేసి ఏంటంటే చాలా చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా సూపర్ వచ్చాయన్నమాట టేస్ట్. డెఫినెట్గా మీరు ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నట్లయితే చేసేసుకోండి. పిండి వచ్చేసి ఇలా కలుపుకోవాలన్నమాట. మనం కలిపేసుకున్నా కూడా ఏంటంటే కొంచెం ఆయిల్ పైన చల్లేసి మూత పెట్టేసుకున్నట్లయితే పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా వేస్తున్నాను చూడండి. దీంతో ఇది మురుకు తవ్వతో వేస్తుంటే మీకు కెమెరాలో అంతగా కనిపించట్లేదు అన్నమాట, సరిగా షూట్ చేయలేకపోయాను దీన్ని.
పైనుంచి తిప్పుతునేసరికి మీకు అంతగా కనిపించట్లేదు కదా. సో నాకు తెలిసి అలాగ అనిపించింది. సో ఇలాగ కొంచెం తిప్పేసుకొని మిగిలింది వచ్చేసి ఇంకా బాణలో తిప్పేస్తాను. అంతే అండి సింపుల్ రెసిపీ ఈరోజు. ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా? సో నచ్చింది అనుకున్న వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. డెఫినెట్గా మురుకులు ట్రై చేయండి. ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారు, బాగా చేయలేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి యాక్టివ్ చేసుకోండి. జస్ట్ అలా టచ్ చేశారంటే యాక్టివ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. అలాగే వ్లాగ్స్ మీరు ఏ టైంలో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.